సో ఇక్కడ సత్య విషయం సత్య స్పీడ్గా డ్యాన్స్ నేర్చుకుంటాడా శేఖర్ డ్యాన్స్ బాగా స్పీడ్గా నేర్చుకుంటాడా అంటే నాకు ఇద్దరు రెండు కళ్ళు ఒకటి కుడి ఎడమ శేఖర్ సత్య సో ఈ రెండు కళ్ళు నాకు ఇద్దరు నాకు చాలా కష్టపడ్డారు చేశారు సచ్చా కూడా నన్ను గురుభక్తితో చూసుకునేవాడు కాకపోతే వాళ్ళు ఒక చిన్న తెలియని ఒక యుగో నాకన్నా శాఖ బాగా చేస్తాడేమో అనే ఫీలింగ్తో వాడు భయపడేవాడు కొట్టేవాడిని సేకరణని కొట్టేవాడిని సత్యాగారిని కొట్టేవాడిని కానీ ఈడు ఎక్కువ తన్నులు తినేవాడు సత్యాగాడు ఈ తన్నులు ఎందుకంటే రే కాన్ఫిడెన్స్ ఉండాలి మనం ఇలా అనుకుంటే ఇలాగే చేయాలి అని నేను చెప్పేవాడిని కరెంటు లేనప్పుడు సౌండ్ సిస్టమ్ లేనప్పుడు సంగీతంతో డ్యాన్స్ నేర్పించేవాడిని నా జతులు ఎలా చేయాలని

మామాగా మామగా గారి రీ రీ స స అని ఈ జతుల్లో ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలం ఫోర్త్ కాలం ఫిఫ్త్ కాలం సిక్స్త్ కాలం ఇవన్నీ చెప్పిస్తే అది శేఖరు సత్య నా భార్య లక్ష్మి ఎంతోమంది విద్యార్థులు మైకిల్ రాజ్ మిట్టా తిరుపతి వాడు మా తిరుపతి వాడు కూడా ఇట్లా అందరికీ ఇప్పుడు నా తిరుపతిని వాడిని సంకలో పెట్టుకోవాలి సేకరణే పెట్టుకున్న సంకలో ఎందుకంటే విద్యకి విలువిస్తాను కళామ తల్లిని నేను ప్రేమిస్తాను పూజిస్తాను నా ప్రాణాన్ని అంకితం చేస్తాను అలా శేఖర్కి నా ప్రాణాన్ని అంకితం చేశాను సో అక్కడ శేఖర్ నిలబడ్డాడు మీతో వాళ్ళు అందరూ వెనక్కి వెళ్ళిపోయారు ఎందుకు వెనక్కి వెళ్ళారంటే ఈయన కొడతాడు కొడతా యాస్ ఈ మాటలు కూడా కొట్టినట్టే ఉంటాయి కోపం వాడి దిగడే ప్రేమ ఉంటుంది కోపం లేని వాడి దిగడ జిత్తులు మారితనం ఉంటుంది వాడు పని కావాలి కదా అలాగా ఎంతోమందిని చూశాను కానీ శేఖర్ని చూసినంత విధంగా నేను ఎవరిని చూడలేదు నా భూతో నా భవిష్యత్ అలా సత్య ఎప్పటికప్పుడు భయపడుతూ భయపడుతూ వెళ్ళిపోయాడు సరే నువ్వు అడిగావు కదా రే వెంకట్ నీకు శేఖర్ అంటే ఇష్టమా సత్య అంటే ఇష్టమా సత్య అంటే ఇష్టమా శేఖర్ అంటే ఇష్టమా నాకు శేఖర్ అంటేనే ఇష్టం శేఖర్ నన్ను అవమానించాడు డబ్బు వచ్చిందని అహంభావంతో మారాడు అందరూ మాటలు విన్నాడు అహంభావం నా ముందు ప్రవర్తిస్తున్నాడు అని నాకు తెలుసు కానీ ఒకప్పుడు శేఖర్ నన్ను ప్రేమించాడు పూజించాడు గౌరవించాడు నా దగ్గర విద్య నేర్చుకున్నాడు కానీ వాడు ఇప్పటికి చెప్తున్నాడు నా గురువు రాకేష్ మాస్టర్ని డి టూలో దశావతారంలో నేను గుండు కొట్టినప్పుడు అచ్చర సత్యాలు చెప్పాడు తర్వాత మా గురువు మస్తాన్ అని అబద్ధం ఆడాడు అక్కడ శేఖర్ని ఏంటి వంద మెట్లు కుళ్ళు కుట్రలో దిగిపోయాడని నాకు నవ్వు వచ్చింది ఇదే మస్తాన్ మాస్టర్ గురువుగారు రాకేష్ మాస్టర్ గారు శేఖర్కి మీరే నేర్పించారు అది మాకు తెలుసు అని చెప్పుకున్నాడు మస్తాన్ విజయవాడ మస్తాన్ ఆ కుర్రాడికి కూడా తెలుసు నేను ఏంటనేది కానీ నా మీద కోపంతో మస్తానన్న గురువు అని ఒప్పుకున్నాడు ఫోన్లు అట్టన్న మస్తానన్నా బ్రతికిపోతాడు కదా విజయవాడలో ఇన్స్టిట్యూట్ పెట్టుకొని చక్కగా శేఖర్ మాస్టర్ నా శిష్యుడు అని చెప్పుకో మస్తాన్ అని నేను చెప్పించినట్టు అయింది కదా అది దట్ ఈజ్ రాకేష్ మాస్టర్ సో మస్తానికి తెలుసు విజయవాడ మస్తానికి తెలుసు కళా తపస్సు రమేష్కి తెలుసు అమ్మ రమేష్కి తెలుసు అసలు రాకేష్ మాస్టర్ ఏంటి ఒక వేదిక మీద నేను శాఖని సత్యాకి నేర్పించేవాడిని పతాక త్రిపతాక అర్ధపతాక కర్తరీముఖ మయూరాక్ష అర్ధ చంద్రాక్షారాల సుఖతుండక ముష్టిక్ష శిఖరక్ష కపిత్త కటకాముఖ సూచి చంద్రకళ పద్మకోశ సర్పశిర్ష ముఖశిర్ష సింహముఖో లాంగోల సోల పద్మ చతురో భ్రమరక్షైవ హంశశ హంశపక్షగా సందంసో ముఖులక్షైవ తామ్రచూడ త్రిశూలక హస్తానాం ఏం నామామి వైక్రమాత్ అంజలి కపోతశ్చ కర్కట స్వస్తికస్త ఢోళహస్త పుష్పపుటో ఉచ్ఛంగ శివలింగక కటకావర్ధనశ్చైవ కర్తరి స్వస్తికస్తద శకట శంకు చక్ర సంపుట పాస కీలక కూర్మ వరాహస్ గరుడో నాగబంధక ఘట్వా భైరుండకా దైవచ ఇవన్నీ నేను నేర్చుకొని ప్రతి వ్యక్తికి బిడ్డలకి నేర్పించిన వ్యక్తిని నేను నేను కొందరు దిగడం మా గురువుల దిగడం నేర్చుకొని మీకు నేర్పించిన దానికి నేను గురువు కాదని శేఖర్ చెప్పాడు చూడు అక్కడే చచ్చిపోయాను కానీ బ్రతుకున్నాను కనుక శేఖర్ అంటే ఇష్టం చచ్చిపోయితే దాన్ని ఎవడేం చేయలేడు కానీ శేఖర్ నా గురువు మస్తాన్ మాస్టర్ ఏ ఆ రోజు ఎందుకు చెప్పుకోలేకపోయావు రాకేష్ మాస్టర్ దగ్గర నువ్వు డ్యాన్సులు నేర్చుకొని కెమెరా యాంగిల్స్ నేర్చుకొని వన్ టూల్లో కెమెరా ఎక్కడెక్కడికి వెళ్తుంది ట్రాక్ అండ్ ట్రాలీ ఫార్వర్డ్ అంటే ఛార్జింగ్ అంటే ఏంటి బ్యాక్ ఏంటంటే ప్యారల్ ట్రాక్ అంటే స్ట్రైట్ ట్రాక్ ఏంటంటే క్రేన్ టిల్ డౌన్ అంటే టిల్ టప్ అంటే ఏంటి యాకింగ్ బేస్ అంటే ఏంటి స్టడీ క్యామ్ ఏంటి రే శేఖర్ రారా అని చెప్పి నీకు ఇన్ని నేను చెప్పి నీకు లైన్ చేస్తే నువ్వు ఇచ్చిన నాకు గిఫ్ట్ ఏంటి అని అంటే మస్తాన్ మాస్టర్ నా గురువు ఆ రోజు ఎందుకు చెప్పుకోలేకపోయావు మస్తాన్ని నువ్వేమి నేర్చుకోలేదు పీటీ ఫీల్డ్లో వన్ టూ అనేది నేర్చుకున్నానన్నావు కానీ నా దేవుడుకు వచ్చి ఇవన్నీ కూడా ఎక్కడొచ్చాయో తెలిసారా రాకేష్ మాస్టర్ దేవుడ ఇవన్నీ నేను తలుచుకుంటే నవ్వు వస్తుంది నాకు ఒక విధంగా నాకు ఏడుపు రాదు జాలి కలుగుతుంది అని చూసి అరే పిచ్చోడా ఈరోజు నువ్వు ఎగురుతున్నావు నీ కుర్జీ పోయి బాత్రూమ్కి వెళ్తే నీ కుర్జీ ఇంకోటి దొబ్బేస్తాడని నీకు భయం కాదురా రాకేష్ మాస్టర్ గుండె ధైర్యం ఎక్కువ నేనే ఇస్తాను నా కుర్జీలో కూర్చోండి రా అని నేనే పక్కకి వెళ్తాను